నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. రైతులందరికీ శుభోదయం. ఈరోజు నేలతల్లి కార్యక్రమంలో భాగంగా ఈ ఏప్రిల్ నెలకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన రోజును గుర్తు చేసుకుందాం. మన భారతదేశంలో స్వాతంత్రం రాకమునుపు, అంటే అప్పుడున్న బ్రిటిష్ కాలంలో, రైతులకు సంబంధించి వ్యవసాయంలో అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. అదే క్రమంలో అప్పటి స్వాతంత్రోద్యమంలో భాగంగా 1916లోనే బీహార్లోని చంపారణ్ అనే సత్యాగ్రహాన్ని మొదలుపెట్టారు. రైతులకు న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరిగింది. రాను రాను రైతులకు సంబంధించిన కొత్త కొత్త చట్టాలు పుట్టుకొచ్చాయి. మరి ఈ వ్యవసాయ రంగంలో వస్తున్న ఈ రైతులకు సంబంధించిన చట్టాల గురించి ఈరోజు తెలుసుకుందాం. ఈ చట్టాల గురించి చర్చించడానికి ప్రముఖ భూచట్ట న్యాయనిపుణులు సునీల్ కుమార్ గారు మనతో పాటున్నారు. నమస్తే సునీల్. నమస్తే. ప్రస్తుతం మన దేశంలో వ్యవసాయ రంగంలో అమల్లో ఉన్న కీలక చట్టాలు ఏంటి? వ్యవసాయానికి చట్టాలు ఉంటాయని ముందు క్వశ్చన్ మార్క్ వస్తుంటుంది. వ్యవసాయంలో చట్టాలు ఉంటాయనేది ఇప్పుడిప్పుడు మనం అంటే అయితే ఆలోచిస్తున్నారు, కానీ ఆ నంబర్ ఆశ్చర్యపోయింది. చట్టాలు ఉన్నాయి. వ్యవసాయం అంటే భూమితో కలుపుకొని వ్యవసాయ చట్టాలు మాట్లాడాలి. కాసేపటి వరకు భూమిని పక్కన పెట్టి ఆలోచిస్తే కూడా ఒక్కొక్క రాష్ట్రంలో వ్యవసాయానికి సంబంధించి 50 పైనే ఉన్నాయి చట్టాలు. ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా గడిచిన ఒక 30 ఏళ్ళుగా, మరీ ముఖ్యంగా ఎప్పుడైతే ఎల్పిజి ఎరా అంటాం కదా, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఎప్పుడైతే మొదలైందో అప్పుడు వ్యవసాయ రంగంలో కూడా బోల్డ్ చట్టాలు వచ్చినాయి. ఎప్పటివరకైతే వ్యవసాయం కేవలం ఒక జీవన విధానంగా ఉందో అప్పటివరకు పెద్దగా చట్టాలతో పనిలేదు కదా. మన పొలంలో మనం పండించుకున్నాం, మన విత్తనాలు మనం దాచుకుంటాం, పండించిన పంటలో కొంతమంది దాచుకొని పక్కోడికి ఎక్స్చేంజ్ చేసుకోవటం, మన ఊళ్ళో అమ్మేసుకోవటం, మా అంటే మార్కెట్లో పోయి అమ్ముకొని 4 రూపాయలు సంపాదించుకోవటం. కానీ ఎప్పుడైతే వ్యవసాయం కూడా ఒక కమర్షియల్ యాక్టివిటీ కింద మారిపోయిందో అప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ వస్తారు, సంబంధాలు వేరే వాళ్ళతో ఉండాల్సి వస్తుంది, విత్తనం ఒకటి తయారు చేస్తాడు, ఇంకో పురుగు మందులు ఇంకో ఆయన తయారు చేస్తాడు. వీటన్నిటిని రెగ్యులేట్ చేయడానికి ప్రభుత్వ పాత్ర వస్తుంది. ప్రభుత్వ పాత్ర వచ్చినప్పుడు దాన్ని రెగ్యులేట్ చేయడానికి నియమాలు కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ రోజున దాదాపుగా ఒక 65 చట్టాలు ఉన్నాయి. తెలంగాణలో ఒక 65 చట్టాలు, ఆంధ్రప్రదేశ్లో ఒక 65 చట్టాలు ఉన్నాయి. భూమిని కలుపుకుంటే కనుక ఒక 200కి వచ్చేస్తాం. తెలంగాణలో 124 భూమి చట్టాలు, 65 వ్యవసాయ చట్టాలు. ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా 140-150 భూమి చట్టాలు ఉన్నాయి, ఒక 60 వ్యవసాయ చట్టాలు. బహుశా ఒక 200కు దగ్గరలో ఉన్నాం. వ్యవసాయానికి సంబంధించి కొన్ని కీలక చట్టాలు మనం చూస్తే, ఒకటి ముందు భూమి నుంచి మొదలు పెట్టాలి. వ్యవసాయం అనగానే భూమికి సంబంధించి 100కి పైగా ఉన్న చట్టాల్లో అన్నిటికంటే కీలకమైంది 66వ చట్టం, రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ అంటాం, అంటే పట్టాదారు పాస్ పుస్తకాల చట్టం. నేను రైతుగా నాకు భూమి ఉంది అంటే ఆ పుస్తకం ఉంటేనే నాకు ఏమన్నా పోయి లోన్లు తెచ్చుకోవాలన్నా, నాకు రైతుగా రావాల్సిన డబ్బులు తెచ్చుకోవాలన్నా, నా పంట తీసుకెళ్ళి మార్కెట్లో అమ్ముకోవాలన్నా పుస్తకం ఉండాలి. ఈ పుస్తకాలు ఇచ్చే చట్టమే 66 చట్టం. తెలంగాణలో అయితే 1938 నుంచి ఇట్లాంటి చట్టాలు ఉన్నాయి, 66 చట్టాలు. ఉమ్మడి రాష్ట్రంలో 71 నుంచి వచ్చింది. ఈ రోజున తెలంగాణలో 2020లో వచ్చిన 66 చట్టము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్ర ప్రాంతంలో అయితే 1971లో వచ్చిన చట్ట ప్రకారము రైతులకి పాస్ పుస్తకాలు ఇచ్చే చట్టం. ఇది అన్నిటికంటే కీలకమైంది. ప్రతి రైతుకి భూములకు సంబంధించి ఏ చట్టం తెలిసినా తెలియకపోయినా, ఏది అర్థమైనా కాకపోయినా, తప్పకుండా 66 చట్టం గురించి కొద్ది గొప్ప తెలిసి ఉండాలి. వ్యవసాయ భూమి ఉంది అంటే ఈ పుస్తకం ఉండాలి. పుస్తకం లేకపోతే మీరు సాగు చేసుకున్నా మీకు ఏ బెనిఫిట్లు రావు, ఏ మేలు పొందాలన్నా ఈ పుస్తకం కంపల్సరీ. ఇది ఒక ప్రధానమైన చట్టం. ఇక రెండవది విత్తనాలకు సంబంధించి. విత్తనాలకు సంబంధించి ఒకటి కాదు 3-4 ప్రధానమైన చట్టాలు ఉన్నాయి. ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ అని ఒక చట్టం, కేంద్ర విత్తనాల చట్టం ఒకటి ఉంది, పత్తి విత్తనాల చట్టం ఒకటి ఉంది. ఈ 3 చట్టాలలో కూడా 2 అంశాల గురించి రైతుకు బాగా తెలిసి ఉండాలి. ఒకటి, విత్తనాలకి ధర నిర్ణయించే అధికారం కూడా ప్రభుత్వాలకు ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర కంటే ఎక్కువ రేటుకి అమ్మినా మనం కంప్లైంట్ చేసుకోవచ్చు, న్యాయం పొందడానికి అవకాశం ఉంది. అన్నిటికంటే కీలకం ఏంటంటే, ప్రతి రైతు ప్రతి పంట కాలంలో ఎదుర్కొంటున్న సమస్య విత్తనాలు సరిగా లేకపోవటం వల్ల, విత్తనాల నాణ్యత లోపించటం వల్ల, ఫేక్ విత్తనాలు, పలానా కంపెనీ పేరు పెట్టి వేరే విత్తనాలు అమ్మేయటము, లేదా పంట ఏపుగా పెరుగుతుంది కానీ తీరా పూత కాపు ఉండదు. మరి ఏం చేయాలి? నేను ఇప్పుడు విత్తనాలు కూడా ఏమి తక్కువ ధరకు రావట్లేదు కదా. ఒకప్పుడు నేనే నా పంటలో కొన్ని దాచుకొని మళ్ళీ విత్తనాలు వాడుకునేది. ఆ తర్వాత కాలంలో మా పక్క రైతు నుంచి, మా ఊళ్ళో వేరే రైతు నుంచి కొన్ని విత్తనాలు. ఇప్పుడు ఆ రోజులన్నీ పోయినాయి. విత్తనం వేయాలంటే మార్కెట్కి వెళ్ళి సంచి కొనుక్కోవాలి, డబ్బాన సంచి కొనుక్కోసుకుంటే తప్ప విత్తనాలు వేయలే పరిస్థితి లేదు. మరి ఎంత రేటు ఉన్నాయి? మళ్ళీ వేలల్లో ఉన్నాయి. మరి 1000 రూపాయలు వెచ్చించి విత్తనం వేసి విత్తనం మొలకెత్తకపోతేనో, ఆశించిన దిగుబడి రాకపోతే, అసలు దిగుబడి రాకపోతే ఎక్కడికి పోవాలి? అంత నష్టం జరిగి ఉంటుంది. ఉదాహరణ, నేను ఎకరం పొలంలో పత్తి వేసాను, 10 క్వింటాల దిగుబడి వస్తుందని చెప్పి వాళ్ళ కంపెనీ హామీ ఇచ్చింది. క్వింటాల్ కూడా పత్తి పండలా, అంటే నాకు 9 క్వింటాల
పత్తి నష్టం జరిగింది, కింటా 2000 రూపాయలు 18000 20000 రూపాయలు నాకు నష్టం జరిగితే మరి నష్టపరిహారం ఎక్కడికి పోవాలి, కంపెనీ దగ్గర పోవాలన్నా ఏం చేయాలి? అందుకోసం ఈ చట్టాలలో నియమాలు ఉన్నాయి. మనం ఇంటి ముందు ఒక 2-3 సందర్భాల్లో మాట్లాడుకున్నాం, విత్తనం వల్ల నష్టం జరిగితే నష్టపరిహారం ఎట్లా పొందాలి అనడానికి మనం అంత వివరంగా మాట్లాడడానికి ఇప్పుడు సమయం లేదు. కానీ ఒక్క మాట రైతులకు చెప్తాను ఈ విత్తనాల చట్టం గురించి, మీరు విత్తనం కొంటే బిల్లు తీసుకోండి, ఆ ఏ విత్తనాల డబ్బానో సంచో ఉంటుందో అది దాచిపెట్టుకోండి, మీకు వీలైతే ఒక గుప్పటి విత్తనాలు ఉంచగలిగితే కొన్న ఒక కొన్ని గింజలన్నా అందులో ఉంచుకోండి, నష్టం జరిగిన వెంటనే కంపెనీకి సమాచారం అన్న ఇవ్వండి, అగ్రికల్చర్ ఆఫీసర్ కన్నా ఇవ్వండి రిపోర్ట్ కోసం. ఆ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా జిల్లా కన్జ్యూమర్ ఫోరంలో మీరు ఒక కంప్లైంట్ పెట్టండి నష్టం జరిగిందని. నష్టపరిహారం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది, రైతు కూడా కన్జ్యూమర్ అవుతాడు, నష్టపరిహారం ఇవ్వాలి, పొందే హక్కు అధికారం రైతుకు ఉందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కాబట్టి పత్తి విత్తనాల చట్ట ప్రకారం కావచ్చు, ప్లాంట్ వెరైటీస్ రైట్ ప్రకారం కావచ్చు, కన్జ్యూమర్ యాక్ట్ ప్రకారం నష్టపరిహారం పొందు. ఇవి విత్తనాలకు సంబంధించి. ఇక నీళ్ళకు సంబంధించి, కూడా బోర్డు చట్టాలు ఉన్నాయి. ఒకప్పుడు వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ అని, కమాండ్ ఏరియా డెవలప్మెంట్ యాక్ట్ అని రకరకాల చట్టాలు ఉన్నాయి. వాటి గురించి పూర్తిగా అవగాహన లేకున్నా ఇప్పుడు పెద్ద నష్టం జరిగేది లేదు. కానీ ఒక్క చట్టం గురించి తెలవాలి నీళ్ళ గురించి, వాల్టా చట్టం, వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ పేరుతోటి మన పొలంలో మనం బోరు తవ్వుకోవాలన్నా బావి తవ్వుకోవాలన్నా బోర్ వేయాలన్నా బావి తవ్వుకోవాలన్నా తహసీల్దార్ పర్మిషన్ అవసరం. మన పొలంలో చెట్టు కొట్టాలన్నా పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే అది రేపు నేరం అవుతుంది. తవ్విన బావినో బోరును పూడ్చడానికి కూడా అధికారాలు ఉంటాయి. కాబట్టి వాల్టా చట్టం కింద బోరు బావికి పర్మిషన్ తీసుకోవాలన్న ఒక విషయం అన్న తెలిసి ఉండాలి. ఇది నీళ్ళకు సంబంధించి. ఇక మనం భూమి అయిపోయింది, విత్తనాలు అయిపోయినాయి, నీళ్ళ గురించి మాట్లాడినాం. ఆ తర్వాత మనం వాడేది ఎరువులు పురుగు మందులకు సంబంధించి. చాలా డబ్బులు పెట్టి ఎరువు వేస్తాము, పురుగు మందులు పెడితే దానివల్ల పంట నష్టం జరిగి ఉంటుంది, లేదా అసలు ఆ రోగం తగ్గలేదు, పంటకు ఇబ్బంది అయితే మరి ఎక్కడికి పోవాలి? ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత రుణాలకు సంబంధించి కోఆపరేటివ్ సొసైటీలోనో బ్యాంకులో రుణాలు తెచ్చుకుంటాం. అవి మామూలు బ్యాంకింగ్ చట్టాలు ఏమున్నా అవే వర్తిస్తాయి. ఆ తర్వాత మన ఇన్సూరెన్స్ ఉంటుంది, అంటే పంటల బీమాకు సంబంధించి. పంటల బీమాకు సంబంధించి ఇన్సూరెన్స్ చట్టం ఉంటుంది. కానీ పంటల బీమా కనుక అందకపోతే ఎవరికి కంప్లైంట్ చేయాలనేది కొన్ని నియమాలు ఉన్నాయి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అథారిటీకి వెళ్ళడానికి కొన్ని విధానాల రూపకల్పన జరిగింది. ఇక చివరిగా మనం తీసుకెళ్లి పంటను మార్కెట్లో అమ్ముకోవాలి. ఆ మార్కెట్లో అమ్మడానికి సంబంధించి కూడా మార్కెటింగ్ యాక్ట్ ఒకటి ఉంది. ఇవి ప్రధానమైన చట్టాలు. వీటిలో కొన్ని మార్పు చేర్పులు చేసే ప్రయత్నం కేంద్రం చేసింది. ఆ మూడు చట్టాలు, కాంట్రాక్ట్ యాక్ట్, కాంట్రాక్ట్ ఫార్మింగ్ తీసుకురావడానికి, మార్కెట్ల ప్రైవేటీకరణ చేయడానికి కేంద్రం ఒక మూడు చట్టాలు తీసుకొచ్చింది. ఇప్పుడు వాటిని విత్డ్రా చేసుకున్నారు. కాబట్టి అవి కాకుండా ఇప్పటికే ఇవన్నీ ఉన్నాయి. ఈ ఉన్న చట్టంలోనే కాంట్రాక్ట్ వ్యవసాయానికి సంబంధించిన నియమాలు కూడా మార్కెటింగ్ చట్టాలు ఉన్నాయి. ఇవి మీరు అంటే ప్రధానంగా వ్యవసాయానికి సంబంధించిన చట్టాలు ఏమి ఉన్నాయంటే చెప్పుకోవాల్సిన చట్టాలు. మన దేశంలో సాగు సాఫీగా సాగడానికి చట్టాల పాత్ర ఏంటి, సాగు చట్టాలపై ఎలాంటి కృషి జరుగుతుంది? నేను మొదట్లో అన్నట్టుగా ఒకప్పుడు ఏ చట్టంతో పనిలేదు, కానీ ఈ రోజున చట్టం తెలుసుకోకపోతే సాగు సాఫీగా జరిగే పరిస్థితే లేదు. భూమి హక్కుల దగ్గర నుంచి మొదలు పెడితే మార్కెట్లో అమ్ముకొని 4 రూపాయలు సంపాదించుకునేంత వరకు కూడా ప్రతి అడుగు ఏదో ఒక చట్టంతో, ఏదో ఒక నియమంతో ముడిపడి ఉంది. 1992 సంవత్సరం వరకు కూడా చట్టం ఏది, ఏ చట్టం తెలియకపోయినా, ఏ చట్టాన్ని వాడుకోకపోయినా సాగు సాగింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. మీరు ఒకసారి ఊహించుకొని చూడండి, మీకే ఒక ఎకరం పొలం ఉంది, ఆ భూమికి పాస్బుక్ ఉందా అనే దగ్గర నుంచి మొదలు పెడితే మీరు పండించిన పంటని మార్కెట్లో అమ్ముకొని ఆ డబ్బులు చేతికొచ్చేంత వరకు కూడా ఏదో ఒక సందర్భంలో రెవెన్యూ అథారిటీతోటో, కోర్టులతోటో, లేకపోతే ఇంకేదో చట్టంతోటో, ఏదో ఒక నియమంతో మీకు అవసరం ఏర్పడుతుంది. ఈ రోజున మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామంటే చట్టం తెలవకున్నా, చట్టం వాడుకోకపోయినా సాగు సాఫీగా జరిగే పరిస్థితి లేదు. అది తెలిసిపోతుంది, కనపడుతుంది, మన అనుభవాలు కూడా అవే చెప్తున్నాయి. ఈ రోజున వ్యవసాయం కేవలం జీవన విధానం మాత్రమే కాదు, వ్యవసాయం ఇంకొక కమర్షియల్ యాక్టివిటీ. మరి ఏ కమర్షియల్ యాక్టివిటీ కూడా చట్టం, సంస్థలు, వ్యవస్థలు లేకుండా పనిచేసే పరిస్థితి లేదు. దురదృష్టం ఏంటంటే ఇంకా అది మనం అర్థం చేసుకోలేము. రైతాంగం, రైతు దాకా ఎందుకు పోతున్నారు, పెద్ద పెద్ద వ్యక్తులు కూడా, 100 ఎకరాల భూములు ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ సాగు రంగంలో చట్టాల గురించి కానీ చట్టాలని పకడ్బందీగా వినియోగించుకోవడం మీద పెద్దగా దృష్టి లేదు. అది ఎందుకు అంటే మన దేశంలో ఒక్క వ్యవసాయం సంబంధించి కాదు, మిగతా అన్ని అంశాలలో కూడా చట్టాలను వాడుకోవడం చాలా తక్కువ. ఎందుకంటే చట్టం మనకు తెలియదు, చట్టం ఉపయోగపడుతుందా, కోర్టుకు పోతే న్యాయం చేస్తుందా, లేదా కోర్టుకు పోతే ఏళ్ళ తరబడి పడుతుంది. చట్టం అంటే కోర్టుకు పోవటం మాత్రమే కాదు,
చట్టం అంటే కోర్టు పోయే పరిస్థితి రాకుండా చూసుకోవటం కూడా. ఇప్పుడు మనం మెడికల్ నాలెడ్జ్ గురించి మాట్లాడతాం, చేతులు కడుక్కోవాలి, లేకపోతే కొన్ని ప్రైమరీ హెల్త్ పలానా టెస్ట్ చేసుకోవాలి, షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్ చేసుకోవాలి, ఇవన్నీ పారామీటర్స్. ఇవన్నీ చేసుకోవడం అంటే ఏంది, డాక్టర్ దగ్గరకు హాస్పిటల్ బొమ్మనే కాదు, కొన్ని జాగ్రత్తలు. ఈ వీటి మీద మనకు అవగాహన ఉంటే కొన్ని రోగాలు రాకుండా కాపాడుకోగలుగుతాం. రోగాలు వచ్చినా కానీ ఎక్కడికి పోవాలి అనేది సరైన ప్రదేశానికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకోగలుగుతాం. చట్టాల విషయంలో కూడా, అది సాగు చట్టాలైనా మరొకటైనా, ఆ చట్టాలు తెలుసుకుంటే సమస్యలు రాకుండా మనం కొన్నిటిని కాపాడుకోగలుగుతాం. ఒకవేళ సమస్య వచ్చినా మనం వెంటనే పరిష్కారానికి ప్రయత్నం చేసుకోగలుగుతాం. ఇప్పటికైనా భారతదేశంలో రైతులు చట్టాలను తెలుసుకోవటం, చట్టాలను వాడుకోవటం, దాని ద్వారా లబ్ధి పొందే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే ఆశించిన మేలు రైతులకు జరుగుతుంది. ఈ చట్టాల వల్ల రైతులకు మేలు జరగాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఒక్క మాటలో చెప్పాలంటే ఆ చట్టం ఉందని రైతుకు చెప్పాలి ఫస్ట్. అది ఉందని తెలిస్తే దాన్ని మేలు పొందే ప్రయత్నం చేస్తారు. చట్టం తెలిసినా ఆ చట్టాన్ని వాడుకోవాల్సి వచ్చినప్పుడు కొంత సహాయం అందించే ప్రయత్నం కూడా ప్రభుత్వాలు చేయాలి. దాన్నే చట్టం భాషలో రెండు పదాలు వాడతాం, లీగల్ అవేర్నెస్, లీగల్ ఎంపవర్మెంట్ అంటాం. అంటే చట్టం ఉంది అని తెలవటం అవేర్నెస్, ఆ చట్టం వాడుకోవటం రావటం ఎంపవర్మెంట్. నాకు పాస్ పుస్తకం రాకపోతే తెచ్చుకోవడానికి ఆర్ఓఆర్ చట్టం ఉంది అని తెలుసుకోవటం అవేర్నెస్, నాకు పాస్ పుస్తకం లేకపోతే ఒక అప్లికేషన్ నింపి తహసీల్దార్ ఆఫీస్ కార్యాలయానికో ఈ సేవా కేంద్రానికో పోయి దరఖాస్తు పెట్టుకొని ఆయన చేయకపోతే దానికి కంప్లైంట్ చేసుకొని పాస్బుక్ తెచ్చే ప్రక్రియ అంతా తెలిసి ఉండటం ఎంపవర్మెంట్. ఈ రోజున సాగు చట్టాలకు వస్తే కొద్ది కొద్దిగా ఇప్పుడు అవేర్నెస్ పెరుగుతుంది, కొంచెం విత్తనాలకు సంబంధించి లేదా కన్జ్యూమర్కి సంబంధించి కొన్ని కొన్ని తెలుస్తున్నాయి, కానీ ఎంపవర్మెంట్ జరగలే, అంటే దాన్ని వాడుకునే శక్తి ఇంకా రైతుకు రాలేదు. కాబట్టి ఈ రోజున సాగు రంగంలో ఏవైతే పదుల సంఖ్యలో చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల ద్వారా రైతుకు మేలు జరగాలి అంటే వ్యవసాయ శాఖ రైతులకి అవగాహన కల్పించిన మిగతా అంశాల మీద ఎట్లయితే ట్రైనింగ్లు ఇస్తారో, భూసార పరీక్షల గురించో లేదా పంటలకు వచ్చే తెగుళ్ళ గురించి, ఏ మందు వాడాలి, వ్యవసాయం ఎట్లా చేయాలి, వ్యవసాయ మెలకువల మీద ఎట్లయితే శిక్షణలు ఇచ్చే ప్రయత్నం చేస్తుందో ఆ శిక్షణలలో భాగంగా చట్టాలు కూడా చెప్పాలి. చట్టాల గురించి, రైతుల హక్కుల గురించి, అవి ఉల్లంఘన జరిగితే ఎట్లా తెచ్చుకోవాలో నేర్పించే ప్రయత్నం చేయాలి ఒకటి. రెండవది, రైతుకు చట్టంతో అవసరం పడ్డప్పుడు సహాయం చేసే వ్యక్తులని మనమే తయారు చేయాలి. ఇప్పుడు ఆదర్శ రైతులను ఇంకెవరో ఇంకెవరోనో గ్రామస్థాయిలో కొంత సపోర్ట్ సిస్టమ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజున గ్రామస్థాయిలో రైతులకు సహాయం చేసే వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళకి తెలుసా? చట్టాలకి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి రైతు చట్టాల గురించి తెలుసా? పోనీ ఏదైతే మనం రైతు వేదికలను తెలంగాణ అంటున్నాం, లేకపోతే ఆంధ్రాలో ఇంకొక పథకం ద్వారా రైతులకి సపోర్ట్ చేసే వ్యవస్థ, వాళ్ళకి చట్టాలు తెలుసా? తెలియదు. సో నా దృష్టిలో ఈ రెండు పనులు కనుక ప్రభుత్వం చేయగలిగితే, ఒకటి పెద్ద ఎత్తున సాగు చట్టాలపై అవగాహన కల్పించటము, రెండు ఆ చట్టంతో అవసరం వచ్చినప్పుడు ఆ కనీసం అప్లికేషన్ రాసేటోడు పలానా చోటుకి పొమ్మని చెప్పేటోడిని కనుక మనం గ్రామంలో తయారు చేయగలిగితే ఇంకెవరు ఎందుకు? అందులో ఒక చదువుకున్న రైతుకి ఇట్లాంటి ట్రైనింగ్ ఇవ్వచ్చు, ఆయననే ఇట్లాంటి పనులు చేయమని ఓ పారాలీగల్గానో ఓ రిసోర్స్ పర్సన్ కనుక నియమించినట్లయితే పెద్ద ఎత్తున మేలు జరుగుతాయి. మీకు అర్థం కావాలని ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. 2001లో రైతు హక్కుల చట్టం అని చేసుకున్నాం. అంటే రైతు హక్కుల చట్టం ఏం చెప్తుంది? రైతులు కనిపెట్టిన కొత్త వంగడాలు కావచ్చు, వాళ్ళ విత్తనాలు కావచ్చు, వీటి మీద కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, దాని మీద వచ్చే ఆదాయం రైతులకు వస్తుంది. కంపెనీలు పోయి కొత్త వంగడాలు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, రైతులు చేసుకోవచ్చు. ఇప్పుడు కనుక మీరు స్టాటిస్టిక్స్ చూస్తే 23 సంవత్సరాలు అవుతుంది ఆ చట్టం వచ్చి, కంపెనీలు కొత్త వంగడాలు కనిపెట్టిన మనేమో వేలల్లో రిజిస్ట్రేషన్లు అయిపోయినాయి, రైతు వెరైటీలు ఎన్ని జరిగినాయి నేను ఎంత వెతికి చూస్తే 30 40 ఉంటాయి. మరి రైతులు కనిపెట్టినాయి కాదా? ఇప్పటిదాకా వాడుతున్న విత్తనాలన్నీ ఎవరు కనిపెట్టారు? 5000 సంవత్సరాల చరిత్ర ఉంది వ్యవసాయానికి భారతదేశంలో, రైతు వంగడాలకు రిజిస్ట్రేషన్ ఎవరైనా చేయించుకున్నారా? చేయించుకుంటే ఆదాయం వచ్చేది కదా, మరి ఆ చట్టం తెలియకపోవటం వల్ల కదా, తెలిసినా సహాయం చేసే వ్యవస్థ లేకపోవటం వల్ల కదా. ఇంకొక ఉదాహరణ చెప్తా, విత్తనాలు నష్టపోయినప్పుడు ప్రతి సంవత్సరం రైతు రోడ్ల మీదకి వస్తారు, ధర్నాలు చేస్తారు, రకరకాలు అయితే మాట 500 1000 రూపాయలు నష్టపరం ఇప్పిస్తారు. ఎంతమంది రైతులు కన్జ్యూమర్ ఫోరంలో కేసేసి నష్టపరం తెచ్చుకునే ప్రయత్నం చేశారు? తెచ్చుకున్న వాళ్ళకి ఎంత వచ్చాయి తెలుసా? కొన్ని ఉదాహరణలు, ఇప్పుడు కర్నూలులో, వరంగల్లో కొన్ని విత్తనాల మీద నష్టం జరిగితే సుప్రీంకోర్టు దాకా పోతే లక్షలల్ల కాంపెన్సేషన్ ఇప్పించింది. పంజాబ్లో ఒక రైతుకైతే బాస్మతి విత్తనాలు వేస్తే నష్టం జరిగితే సుప్రీంకోర్టు 24 లక్షల రూపాయలు ఇప్పించింది నష్టపరిహారం కింద. అంటే అది ఉండి కూడా ఎందుకు లేకపోతున్నామంటే చట్టం తెలియకపోవటం, తెలిసిన వాడుకునే కెపాసిటీ లేకపోవటం. ఈ రెండు కనుక ప్రభుత్వం కల్పిస్తే మేలు జరుగుతుంది. ప్రస్తుత న్యాయ సేవ సంస్థలు రైతుల కోసం ఎలాంటి న్యాయ సేవలను అందిస్తున్నాయి? మనం ఇప్పటిదాకా ఏదైతే రెండు సర్వీసుల గురించి మాట్లాడుతున్నాం, చట్టం చెప్పటం, అవసరం వచ్చినప్పుడు సహాయం చేయటం, ఇది పేదవాళ్ళకి చేయటం కోసమే ఒక యంత్రాంగం ఏర్పడింది. 1987లో ఒక చట్టం చేసాం. ఎందుకు చేసామంటే
ప్రజలందరికీ చట్టాలు చెప్పలేవు, వ్యవసాయ చట్టాలు కాదు, అన్ని రకాల చట్టాల మీద హక్కుల మీద అవగాహన కల్పించాలి, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు న్యాయ సహాయం ఉచితంగా అందించాలనే లక్ష్యంతో 1987 చట్టం వచ్చింది. 1995 నుంచి ఆ చట్టాన్ని అమలు చేస్తున్నాం. అదే లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీస్ యాక్ట్ పేరుతోటి ప్రతి పౌరుడికి ఉచిత న్యాయ సేవలు అందించాలనే లక్ష్యంతో. ఉచిత న్యాయ సేవలు అంటే సహాయము సలహా. అది అమలు జరుగుతున్న 29 ఏళ్ళు అవుతుంది. 1995 నుంచి అమలు అనుకుంటే మనం 2024 ఉన్నాం, 30 ఏళ్ళు కావస్తుంది. 30 ఏళ్ళు రకరకాల ప్రయత్నాల ద్వారా చట్టాల మీద అవగాహన పెంచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రకరకాల పథకాల ద్వారా ఉచిత న్యాయ సేవలు, లాయర్ని పెట్టడము, కోర్టు కేసుల సహాయం చేయటము, లోక్ అదాలత్ నిర్వహణ ద్వారా కేసుల పరిష్కారం చేయటము, ఈ పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది మనం సంతోషపడాలి, ఎందుకంటే పేదవాడికి, మహిళలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఈ సహాయం ఉచితంగా అందించాలి. చట్టం చెబుతుంది, కొన్ని సలహాలు సహాయం అందుతుంది, అది సంతోషం. దురదృష్టం ఏంటంటే అందులో రైతుకు సంబంధించిన అందరిన సేవలు మనకు ఎప్పుడు వినపడవు. రైతుకు విత్తనం నష్టం పోతే న్యాయ సేవ అథారిటీకి పోవాలని రైతుకు తెలుసా? కొన్ని ఏమైనా ప్రత్యేకమైన పథకాలు ఉన్నాయా? న్యాయ సేవ అథారిటీ వాళ్ళు కూడా రకరకాల కొత్త పథకాలు తీసుకొచ్చారు. పేద ప్రజల కోసం ఒక పథకం అని, ట్రైబల్స్ కోసం అని, మహిళల కోసం అని, బాండెడ్ లేబర్స్ కోసం అని, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అమలు చేసినప్పుడు ఇట్లా రకరకాల కేటగిరీ మనుషులకు కూడా ఒక ప్రత్యేకమైన పథకాలు తీసుకొచ్చి వాళ్ళకు అమలు చేస్తున్నారు. దురదృష్టవశాత్తు రైతు కోసం ప్రత్యేకమైన పథకం లేదు. రైతులకి ఉచిత న్యాయ సేవలు అందించాలనో సలహాలు ఇవ్వాలని పథకం లేదు. ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే ఆ మాట నేను 10-12 ఏళ్ళు చెప్తూ వస్తున్నా. 2008 మొదలుపెట్టిన రైతుల కోసం కూడా న్యాయ సేవలు అందాలి, ఒక ఏమైనా సంస్థలు పుట్టుకురావాలి, ఎన్జిఓలు కూడా రైతు చట్టాలను పనిచేయాలి చెప్తూ వస్తుంటే, 1 సంవత్సరం క్రితము స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ దీన్ని కొత్త ఆలోచన మొదలుపెట్టింది. అప్పుడు బాధ్యుడిగా ఉన్న జస్టిస్ నవీన్రావు గారు చాలా చొరవ చూపి ఆ కాన్వర్సేషన్ జరగడం వల్ల నాకు చాలాసార్లు కలిసి చెప్పిన, వారు చొరవ చూసుకోవడం వల్ల 2 లీగల్ ఎయిడ్ క్లినిక్లు మొదలుపెట్టినాం. వరంగల్ జిల్లా కోర్టులో ఒక అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభమైంది. లీగల్ సర్వీస్ అథారిటీ తరఫున మేము అందులో భాగస్వామిగా ఉంటూ బమ్మేర గ్రామంలో ఒక క్లినిక్ ప్రారంభమైంది. ఇంకొక సంతోషకరమైన వార్త ఏంటంటే అది స్టార్ట్ అయినాక 1 నెల రోజుల్లోనే ఇంకొక 90 గ్రామాలలో కూడా అన్ని లీగల్ జిల్లా లీగల్ సర్వీస్ చెప్పి ఒక క్లినిక్ అయితే ప్రారంభమైంది. కానీ ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఒక మొదటి అడుగు అయితే పడింది. లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు కూడా వ్యవసాయము, చట్టాలు, రైతులు, న్యాయ సేవల గురించి ఆలోచన మొదలుపెట్టి ఒక పైలట్ కార్యక్రమం నడుస్తుంది. రాబోయే రోజుల్లో నా బలమైన కోరిక ఏంటంటే రైతుల కోసం ఇన్నేళ్ళుగా పనిచేసేవాడిగా భారతదేశంలో ప్రతి ఊళ్ళో ఒక అట్లాంటి క్లినిక్ రావాలి. ప్రతి ఊళ్ళో ఒక్క రైతు కన్నా చట్టాల మీద పూర్తి జ్ఞానం ఉండాలి. అందుకే వాళ్ళైతే అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ పెట్టారు, నేను నా వంతుగా మార్గదర్శనంలో పార్టిసిపేట్ చేస్తుంది. నేను దానికి ఇంకో పేరు పెట్టా, అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ అని పేరు కాకుండా సాగు న్యాయ కేంద్రం అని పెట్టిన. సాగు న్యాయ కేంద్రం అంటే సాగుకు సంబంధించిన ఏ సహాయం కావాలన్నా అక్కడికి పోయేలాగా ఉండాలని. 7 లక్షల గ్రామాలు అంటున్నాం కదా, 7 లక్షల గ్రామాలలో ఇట్లాంటి సాగు న్యాయ కేంద్రాలను గనక లీగల్ సర్వీస్ అథారిటీ ఏర్పాటు చేయగలిగితే రైతుకు పెద్ద సహాయం చేసినట్టు అవుతుంది. ప్రస్తుత వ్యవసాయ చట్టాలపై అందరికీ అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. దీనిపై ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి మన దేశంలో ఏమైనా ప్రత్యేక కోర్సులు ఉన్నాయంటారు? అవగాహన చాలా అవసరం మీరు చెప్పినట్టు. కానీ మన వ్యవసాయ దేశం, ఈరోజు కూడా మన గణాంకాలు ఏం చెప్తాయంటే 65 నుంచి 70% మంది వ్యవసాయం మీద ఆధారపడ్డ కుటుంబాలు, అంటే వ్యవసాయదారులుగానో, వ్యవసాయ కూలీలుగానో, కౌలు రైతులుగానో ఏదో ఒక రకంగా భూమి వ్యవసాయం మీద ఆధారపడ్డ దేశం మన దేశం. ఈ వ్యవసాయ దేశంలో మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నాం, చట్టాల ప్రాధాన్యత పెరిగి 100ల సంఖ్యలో చట్టాలు అయితే చేసుకున్నాం. కానీ ఇప్పటికీ లా కాలేజీల్లోనే ఇది ఒక సబ్జెక్ట్ కాదు, బయట సంగతి మర్చిపోదాం, అగ్రికల్చర్ కోర్సులలో మర్చిపోతే కనీసం లా కాలేజీలో అయితే కాబోయే లాయర్లని, జడ్జీలను తయారు చేసే కాలేజీలలోనన్నా వ్యవసాయ చట్టాల గురించి నేర్పించాలి కదా. ఎక్కడ కోర్సే లేదు భారతదేశం నాకు తెలిసిన, అసలు ఇక్కడ ప్రస్తావన రాదు, వ్యవసాయానికి సంబంధించి ప్రస్తావన ఒక సబ్జెక్టు. చిన్న చిన్న ప్రయత్నాలు ఈ మధ్యలో మొదలవుతున్నాయి. మీకు ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే అమెరికాలోనేమో 2% మంది పాపులేషనే వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు, అక్కడ స్పెషల్ కోర్సులు ఉన్నాయి. వ్యవసాయ చట్టాల మీద ప్రత్యేకమైన కోర్సులు ఉన్నాయి అమెరికా దేశంలో. చాలా వేరే దేశాల వాళ్ళు, మన దేశం వాళ్ళు కూడా అమెరికాకి పోయి వ్యవసాయ చట్టాల మీద డిగ్రీ చదువుకొని వస్తారు, కొద్దిమంది పోయి. మరి మన దేశంలో అట్లాంటి ప్రయత్నాలు ఉండాలి కదా. ఒకటి కోర్సులు ఉండాలి, రెండోది కోర్సు మెటీరియల్ ఉందా పోని కోర్సు సంగతి మంది. నాకు ఈ రోజున భారతదేశంలో ఉన్న వ్యవసాయ చట్టాల గురించి తెలుసుకోదలుచుకున్నా, మార్కెట్లో ఉన్న పుస్తకం ఉందా, తెలంగాణలో వ్యవసాయ చట్టాలు ఏమున్నాయి చదువుకోదలుచుకున్నా, నేను లాయర్నో, లా స్టూడెంట్నో, అకాడమిక్ ఇంట్రెస్ట్లో నేను రైతునే, నాకు సాగు చట్టాల మీద ఒక పుస్తకం కావాలి, మార్కెట్లో ఏమైనా ఉందా, ఏది లేదు. అది దురదృష్టం. పోని రీసెర్చ్ ఏమైనా జరుగుతుందా,
వ్యవసాయ చట్టాలు ఏమున్నాయి, ఎట్లాంటి చట్టాలు ఉండాలి, మారుతున్న పరిస్థితులు ఏంటి, రైతుల మారుతున్న అవసరాల మేరకు ఎట్లాంటి చట్టపరమైన మార్పులు తీసుకురావాలనే ప్రయత్నం ఎక్కడ జరుగుతున్న సందర్భంలో మనం చూడం. ఇప్పటికైనా ఒకటి వ్యవసాయ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన వ్యవసాయ శాఖ కావచ్చు, కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ కావచ్చు, సాగు చట్టాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి, రీసెర్చ్ పెట్టాలి. కనీసం ఒక ఇమ్మీడియట్ ప్రయత్నం ఏంది, వ్యవసాయానికి సంబంధించి ఎన్ని చట్టాలు ఉన్నాయి, ఎన్ని జీవోలు ఉన్నాయి, ఏం కోటి తిరుగు, అవన్నీ కలిపి ఒక లైబ్రరీనే పెట్టండి. ఒక ఆన్లైన్ లైబ్రరీ పెడితే అవసరం ఉన్న వాళ్ళు అక్కడ తీసుకుంటారు. అమెరికా దేశంలో ఒక యూనివర్సిటీలో కేంద్ర అలా అమెరికా ప్రభుత్వం డబ్బులు ఇచ్చి సాగు సంబంధించిన అన్ని చట్టాలు తీర్పులు అన్నీ ఒకచోట పెట్టారు. కేవలం అమెరికా దేశం సంబంధించిన కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు సంబంధించిన చట్టాలు నియమాలన్నీ కూడా వాళ్ళు ఒక లైబ్రరీలో పెట్టుకున్నారు. ఈ మధ్యలో మన దేశానికి సంబంధించిన చట్టం మందగా దొరుకుతుందో లేదో తెలియదు, కానీ అమెరికాలో ఒక లోకల్ లైబ్రరీలో దొరుకుతుంది. మన దేశం ఇప్పటికైనా ఒక మూడు పనులు చేస్తే వ్యవసాయానికి రైతుకు చాలా ఉపయోగం. ఒకటి, వ్యవసాయానికి సంబంధించిన నియమ నిబంధనలు చట్టాలన్నీ ఒక చోట ఒక లైబ్రరీలాగా మెయింటైన్ చేయాలి. రెండు, సాగు చట్టాల మీద ఎప్పటికప్పుడు రీసెర్చ్ జరగాలి. మూడు, లా కాలేజీలో అగ్రికల్చర్ కాలేజెస్లో అంటే మన బీఎస్సీ అగ్రికల్చర్ కావచ్చు, వ్యవసాయ కోర్సులు నేర్పించే కళాశాల, ఈ రెండిట్లో కూడా సాగు చట్టాలపై ఒక సబ్జెక్ట్ ఉండాలి. కనీసం ఒక కోర్సు మీరు ఇంట్రడ్యూస్ చేస్తే రాబోయే రోజుల్లో వాళ్ళు రైతులకు ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది. వీటి మీద ప్రభుత్వాలు ఎంత తొందరగా దృష్టి పెడితే అంత మంచిది. అంటే ఇంత స్కోప్ ఉన్న దీనికి ఎందుకు అంత ఆసక్తిగా ముందుకు రావట్లేదు, లేకపోతే ఎందుకు ఎక్కడ లోపం జరుగుతుంది? ఒకటి, అవగాహన లోపం. రెండవది, దాని ప్రాధాన్యతను అర్థం చేసుకోకపోవటం. అంటే మనం అంతా పీకల మీదకి కష్టం వచ్చినప్పుడు మాత్రమే దానికి రెస్పాండ్ అవుతాం. ఇప్పుడు అవసరాలు ఏర్పడుతున్నాయి, ఇప్పటికైనా ప్రభుత్వాలు ఆలోచించాలి. ఆలోచన చేయకపోవటానికి ఇప్పటిదాకా ఏ కారణాలైనా పర్వాలేదు పక్కన పెట్టి, రాబోయే రోజుల్లో భారతదేశం సాగు రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చుకోవాలన్నా, రైతుల యొక్క ఆదాయాలు పెరగాలన్నా, రైతులు కూడా ప్రపంచ విపణిలో వాళ్ళు పండించిన పంటకి కావాల్సిన రేటు పొందాలన్నా, ఈ టెక్నాలజీ సరిపోదు, ఈ జ్ఞానం సరిపోదు. ఒకటి, టెక్నాలజీ మార్పులు రావాలి. రెండవది, వ్యవస్థలలో చట్టాలలో ఏవైతే మార్పులు వస్తున్నాయో వాటిని అర్థం చేసుకొని వినియోగం చేసుకోగలిగే కెపాసిటీ కూడా మన రైతు అంటే మీ లీఫ్ సంస్థ ద్వారా కొంత అవగాహన చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టున్నారు మీరు? మేము అంటే మేము ఇంతకుముందు అన్నట్టుగా నాకు నల్సాలో చదువుకున్నప్పటి నుంచి కూడా రైతులకి మనం ఏం చేయగలుగుతామని ఒక తపన, ఆ ఆలోచించి పుట్టిందే లీఫ్ అనే ఒక సంస్థ. 2008లో నేను దాని పేపర్ మీద పెట్టాను. నాకు నేను రాసుకున్నా ఒక 6 పేజీల డాక్యుమెంట్ రాసుకున్నా, లీగల్ ఎంపవర్మెంట్ అండ్ అసిస్టెన్స్ ఫర్ ఫార్మర్స్, రైతులకి అవగాహన పెంపొందించడము, సహాయ సహకారాలు అందించడం కోసం ఒక వ్యవస్థ ఉండాలి అని 2008లో చేసుకున్నా. అది ఎప్పుడు కార్యరూపం దాల్చలే. చివరికి 2018 ఈ చంపారణ ఉద్యమం యొక్క సెంటనరీ ఉత్సవాల సందర్భంగా 2017-2018 మధ్యలో సంవత్సర కాలం పాటు కేంద్ర ప్రభుత్వం సెంటనరీ సెలబ్రేషన్ చేసింది. అప్పుడు తీవ్రంగా ఆలోచిస్తూ ఉండే ఈ చంపారణ ఉద్యమం గురించి, అలా బాగా గుర్తుండిపోయిన అంశం ఏంటంటే మహాత్మా గాంధీ ఇంకొక 10-15 మంది లాయర్లు రైతుల కోసం పోరాడిన సందర్భం, అంటే లాని వాడుకుంటూ రైతులకు వచ్చి పోరాడిన సందర్భం, ఇంతకంటే మంచి రోజు ఉండదని ఆ రోజునే తీసుకొని 2018 ఏప్రిల్ 10 ఈ లీఫ్ సంస్థకి అంకురార్పణ చేసి, గడిచిన ఒక 6 ఏళ్ళుగా వ్యవసాయ చట్టాలపై అవగాహన పెంపొందించటము, రైతుకి ఉచితంగా సహాయం చేసే కార్యక్రమాలు, మేము భూ న్యాయ శిబిరాలను గ్రామాలలో పెడుతున్నాము, లీగల్ సోర్స్ అథారిటీ నల్సార్తో కలిసి అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లో మేము భాగం పంచుకుంటున్నాం. ఒక మాటలో చెప్పాలంటే రైతుకు చట్టాన్ని చుట్టాలుగా చేసే ప్రయత్నం లీఫ్ సంస్థ ద్వారా మేము చేస్తూ వస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలో ఒక సాగు న్యాయ కేంద్రం ఉండాలి, ఊళ్ళో ఒక్క రైతు కన్నా చట్టాల మీద అవగాహన కల్పించాలనేది లీఫ్ సంస్థ యొక్క లక్ష్యం. ప్రత్యేకంగా మీ లీఫ్ సంస్థ రైతులకు న్యాయ సహాయం అందించడానికి ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? మీకు అది ట్రెమెండస్ రెస్పాన్స్. మీకు కొన్ని నెంబర్లు చెప్తా వినండి. నేను ప్రతి శనివారం నిన్న మొన్నటి వరకు కూడా న్యాయ గంట అని పెట్టేవాడిని. గడిచిన 2-3 నెలలుగానే ఆపేసాం, మళ్ళీ స్టార్ట్ చేస్తాను. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల 2-3 నెలలు చేయట్లేదు. న్యాయ గంటకి ప్రతి శనివారం 20-30 మంది ఫోన్లు చేస్తారు సమస్య కోసం. మేము భూ న్యాయ శిబిరాలు ఏ గ్రామంలో పెట్టినా 200-300 మంది తక్కువ రాలేదు. మేము దాదాపు ఒక 20 భూ న్యాయ శిబిరాలు పెట్టాం. మేము గ్రామాలకు వెళ్ళి ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలు తయారు చేయడానికి యాత్ర చేసి ఈ ల్యాండ్కి సంబంధించి రాజకీయ పార్టీల మేనిఫెస్టో వచ్చే ప్రయత్నం చేశాం. లీగల్ సొసైటీ నల్సారు లోకల్ పెట్టుకొని మేము లీగల్ క్లినిక్లు ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఎక్కడికి పోయినా గ్రామాలకు పోయినప్పుడు రైతులనే మాట ఒకటే, ఇప్పటిదాకా ఇది తెలియదు, ఇప్పుడు వినియోగించుకునే ప్రయత్నం మొదలవుతుంది. ట్రెమెండస్ రెస్పాన్స్ ఉంది. కానీ అంత అవసరాలకు తగ్గట్టుగా
లీజ్ సంస్థ రెస్పాండ్ కావాలన్నా మాకున్న కెపాసిటీ చాలా లిమిటెడ్. మేము ఏదో వ్యక్తిగత హోదాలో మాకున్న సొంత డబ్బులతోటి కొంత ప్రయత్నం చేస్తూ 5 గ్రామాల్లో 10 గ్రామాల్లో పనిచేయగలుగుతాం, కానీ ఇది పెద్ద ఎత్తున జరగాలి. మేము ఏదైతే ఆలోచన చేస్తున్నామో అది దేశమంతా రాష్ట్రమంతా జరగాలంటే 2 వ్యవస్థలు దాన్ని మీరు వేసుకొని చేయాలి. 1 లీగల్ సూస్ అథారిటీ, 2 రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవసాయ శాఖ. వీళ్ళు గనక ముందుకొస్తే మేము ఏదైతే సలహాలు చెప్తున్నామో, మేము ఏదైతే పైలట్గా చేస్తున్నామో అది వాళ్ళ ఐడియాలుగా తీసుకుంటే మనం రైతుకు అందరికీ చేయొచ్చు. ఇంతకుముందు మాది సాగు న్యాయ కేంద్రాలు పెట్టాలని ఆలోచన, మేము ఏదో ఒకచోట చేయగలుగుతుంటే లీగల్ సూస్ అథారిటీ వాళ్ళు రెస్పాండ్ అయితే 1 నెల రోజుల్లో 100 గ్రామాల్లో పెట్టగలిగారు. వాళ్ళు ఇంకొంచెం గట్టిగా ఆలోచన చేస్తే 12,000 గ్రామాలలో 1 రోజులో ఏర్పాటు చేసేయచ్చు క్లినిక్లు. అంటే వాళ్ళు ఇంపాక్ట్ క్రియేట్ చేయగలుగుతారు. లీఫ్గా మేము చేస్తున్న పనుల్లో పైలట్ క్రియేట్ చేయటము, ఐడియాస్ని సృష్టించడము, వాటిని ఎలా అమలు చేయాలో ప్రభుత్వాలకు ఎప్పటికప్పుడు చెప్తూ వస్తున్నాము. రాబోయే రోజుల్లో ఎప్పుడోకప్పుడు అది రాష్ట్రమంతటా దేశమంతటా లీఫ్ చెప్తున్న ఆలోచన అమలైతేనే గట్టి నమ్మకం అయితే ఉంది.